నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో నేను మనకి నాన్ వాయిస్ జాబ్స్, యాక్చువల్లీ నిన్న కూడా నేను ఇలా నాన్ వాయిస్ జాబ్ కేటగిరీ మీద ఒక వీడియో అయితే చేశాను. ఎసెంచర్ కంపెనీ నుంచి అయితే నిన్న నేను పోస్ట్ చేశాను. సో ఎసెంచర్ కంపెనీ నుంచి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే నిన్నటి వీడియో అయితే మీరు చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎండ్ కార్డ్స్లో కానీ మనకి పైన ఐ బటన్ సింబల్ ఉంటుంది కదా, సో అందులో కానీ నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని యొక్క వీడియో లింక్. సో మీరు ఎక్కడైతే చూడొచ్చు. సో ఇది కూడా దానికి సంబంధించిందే, అలాంటిదే నాన్ వాయిస్ జాబ్. ఇది వచ్చి మనకి రియల్ పేజ్ కంపెనీ నుంచి అయితే మనకైతే వస్తుంది. సో రియల్ పేజ్ అనేది కొంచెం మంచి కంపెనీయే. సో బట్ ఎసెన్చర్ అంత రెప్యుటేషన్ అంటే అంత పేరున్న కంపెనీ అయితే కాదు, బట్ మంచి కంపెనీ. సో రెండింటిని కంపారిజన్ అయితే చేయకండి, రెండు డిఫరెంట్. సో అందుకనే కంపారిజన్ చేయకద్దని చెప్పడం కోసం నేనైతే వీడియో చెప్తున్నాను, ఎందుకంటే రెండు నాన్ వాయిస్ కేటగిరీ జాబ్స్ కింద గురించి నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. సో రెండింటి గురించి కంపారిజన్ చేస్తారేమో అని ముందుగానే అయితే నేను చెప్తున్నాను. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసుకుని అయితే మీరు అప్లై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్స్ అయితే మీరైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఉంటుంది. ఎంఎస్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా, ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద అయితే నాలెడ్జ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఇది వచ్చి మనకి శాలరీ దాదాపు 3.5 lakhs పర్ యానం అయితే వస్తుంది. సో దీని శాలరీ కూడా కొంచెం మనకి ఎక్కువే వస్తుంది కాబట్టి సో కన్సిడర్ చేయండి, అప్లై అయితే చేయండి. సో కంప్లీట్గా దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఆ లింక్ ఓపెన్ చేసి అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ ఒక జాబ్ పోర్టల్ ఛానల్ అని అయితే చెప్పచ్చు. సో ఇందులో మనకి కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏదైనా జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయో సో వాటి గురించి డీటెయిల్డ్గా అయితే వీడియో చేసి నేను ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మనీ ఎర్నింగ్ మీద కూడా అయితే నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ అయితే ఉంటాను. సో బెస్ట్ మనీ ఎర్నింగ్ అది కూడా మంచి మంచి కంపెనీస్ లైక్ అమెజాన్ వీటిలో నుంచి మనం పార్ట్ టైమ్గా ఆన్లైన్ బేస్డ్ జాబ్ చేసుకుంటూ మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో వాటి మీద గురించి కూడా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అప్పుడప్పుడు మనీ ఎర్నింగ్ మీద షార్ట్ వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రీగా కోర్సెస్ మనకి ఏదైతే కోర్సెస్ ఇచ్చి మనం 1 rupee కట్టకుండా మనకు కోర్సెస్ చేసుకుంటా మనం మనీ మనకి సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేసే వాటి మీద గురించి కూడా అయితే నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సో ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కన్సిడర్ ది ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే జాబ్ నీడ్ అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో లేచోకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే రీలోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి రియల్ పేజ్ అనేది ఇక్కడ ఉంది. సో రోల్ వచ్చి మనకి ప్రాసెస్ అసోసియేట్. సో ఇక్కడే అప్లై ఫర్ ది జాబ్ ఆన్లైన్ అని ఉంది, అది క్లిక్ చేస్తే మీరు అప్లై చేయొచ్చు. ఇది వచ్చి మనకి హైదరాబాద్ హైటెక్ సిటీలో అయితే లొకేట్ అయ్యింది అంటున్నారు. సో కేటగిరీ వచ్చి ఆపరేషన్స్ కేటగిరీ కిందకు వస్తుంది. పొజిషన్ వచ్చి ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం కానీ కాంట్రాక్ట్ బేస్ మీద కానీ కాదు. సో అబౌట్ ది టీమ్ అని చెప్పి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది పొజిషన్ ఇంక్లూడ్ బట్ నాట్ లిమిటెడ్ టు ది ఫాలోయింగ్ అని అయితే చెప్పారు. సో కీ ఇన్నోవేసెస్ ఇంటూ ఇన్నోవేస్ ప్రొసెసింగ్ అప్లికేషన్ డైలీ. సో మనకైతే మనకి డైలీ అప్లికేషన్స్ అయితే వస్తాయి. సో వాటిని అయితే మనం చూడాల్సి వస్తుంది. డేటాని ఈ ఇన్పుట్స్లో మనకి డేటా వస్తుంది కదా, అది యాక్యురేట్గా ఉందా కంప్లీట్గా ఉందా లేదా అని మనం రివ్యూ అయితే చేయాల్సి వస్తుంది ఆ డేటాని. సో అది కూడా అయితే చెప్పారు. సో దాని గురించి మళ్ళీ వాట్ యూ విల్ డూ అని చెప్పి సేమ్ అవే ఇచ్చారు. మళ్ళీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి అదే అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా రిక్వైర్డ్ నాలెడ్జ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అయితే చూద్దాం. హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అని అయితే అన్నారు. సో గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సమ్ కాలేజ్ లెవెల్ అకౌంటింగ్ ప్రిఫర్డ్ అన్నారు. అకౌంటింగ్స్లో కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే ప్రిఫర్డ్ అని అయితే అన్నారు. కంపల్సరీ అలా ప్రిఫర్డ్ అంటున్నారు, అది ఉంటే బెటర్ అని అయితే చెప్తున్నారు. ఇంకా జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్ప్రెడ్షీట్స్, డేటాబేస్ అప్లికేషన్స్ వీటి మీద అయితే మీకు జనరల్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నారు. మల్టీ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ హైలీ ప్రిఫర్డ్ అని అయితే చెప్తున్నారు. ఇంకా డీటెయిల్ ఓరియంటెడ్గా అయితే ఉండాలంటున్నారు. ఇంకా ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ మీద మీకు గ్రిప్ అయితే ఉండాలంటున్నారు. ఈ జనరల్ ఆఫీస్ స్కిల్స్, ఈ డేటా ప్రాసెసింగ్ మీద, ఫిల్లింగ్, ఈమెయిలింగ్ అండ్ ఫ్యాక్సింగ్ మీద అయితే మీకు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ మీకు కమ్యూనికేషన్ షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలంటున్నారు. రిటర్న్ అండ్ వర్బల్ బోత్
మంచిగా అయితే ఉండాలంటున్నారు. ఎందుకంటే మీరు యూఎస్ వాళ్ళతో వర్క్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ వెండార్ ఇన్వాయిసెస్ వాళ్ళతో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, రిటర్న్ అండ్ వర్బల్ రెండింటిలోనూ ఉండాలి. ఇంకా మీకు డేటా ఎంట్రీ వచ్చి 10K అని అయితే చెప్తున్నారు. ఇంకా సాలిడ్ మ్యాథ్ స్కిల్స్ అయితే ఉండాలి మీలో అని అయితే చెప్తున్నారు. సో ఇది ప్రిఫర్డ్ స్కిల్స్ కూడా అయితే వీళ్ళు ఎబిలిటీస్ కూడా అవే చెప్తున్నారు, ప్రిఫర్డ్ అండ్ బేసిక్ కూడా అవే అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి కండిషన్స్ వచ్చి ఏబుల్ టు సిట్ ఆర్ స్టాండ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ సమ్ లొకేషన్స్ విత్ సమ్ ఆపర్చునిటీస్ మూవ్ అబౌట్ అని అయితే చెప్తున్నారు. మీరు కొత్త కొత్త ప్రాసెస్ని నేర్చుకో ఈ ఎబిలిటీ మీలో అయితే ఉండాలంటున్నారు, కొత్త కొత్త టూల్స్ను కానీ. ఇది ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు, త్వర త్వరగా అయితే అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టే మీరు త్వర త్వరగా అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంక వీళ్ళు చెప్తుంది ఏంటంటే స్టూపర్ లిఫ్ట్ లైట్ మెటీరియల్ అంటున్నారు, టిపికల్లీ లెస్ దాన్ 8 pounds అని అయితే చెప్తున్నారు. ఇంకా డెమోనిస్ట్రేటివ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ బై వర్కింగ్ షిఫ్ట్స్ అంటున్నారు, ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తుంది, రిక్వైర్డ్ బై బిజినెస్ బట్టి మీరు ఓవర్ టైం చేయడానికి కూడా అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి అని అయితే చెప్తున్నారు. సో కంప్లీట్గా ఇవి వీళ్ళు చెప్తుంది డిస్క్రిప్షన్ సీట్ల గురించి కూడా. ఇక్కడ మీరు అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్లైన్ అంటే మీకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది, దాంట్లో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ చేశాక మీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి, డీటెయిల్స్ మెన్షన్ చేయగానే మీ రిజ్యూమ్ అప్లోడ్ చేయగానే సబ్మిట్ అయితే చేసేయండి. సో వాళ్ళకైతే మీ రిజ్యూమ్ ఇంకా మీ డీటెయిల్స్ అయితే వెళ్తుంది. వన్స్ మీ రిజ్యూమ్ పిక్ అవ్వగానే మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ షెడ్యూల్ డీటెయిల్స్ అవన్నీ అయితే వాళ్ళే డైరెక్ట్గా ఎదర్ మెయిల్ ఆర్ ఫోన్ చేసి కానీ మీతో మాట్లాడతారు. సో ఇది గైస్ రియల్ పేజ్ నుంచి ఇలా అయితే మీరు అప్లై చేసుకోవాలి ప్రాసెస్ అసోసియేట్. సో మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. అప్లై చేసే ముందు రిజ్యూమ్ని ఈ ప్రొఫైల్కి తగ్గట్టు రీఎడిట్ చేసి అయితే మీరైతే అప్లై చేయండి. సో మీకు త్వరగా మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారని అయితే నేను చెప్పను, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మిస్ కాకండి, అందరూ అప్లై చేయండి. సో ఇది కలిసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.